మరి శోభా శెట్టి బాధపడుతుంది ఏడుస్తుంది నా పరిస్థితి మీకు కూడా వస్తారని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఏ శోభా శెట్టికో దండం భయ్ ఆ శోభా శెట్టిని ఎలిమినేట్ చేయండి ఆమె సీరియల్ సీరియల్ మొత్తం వీడొచ్చి లాగ్ లాగ్ చేస్తుంది ఆ లాగ్ లాగ్ మాటలు వార్ చేస్తుంది మన శివాజీ పైన కూడా వార్ చేసింది ఇప్పుడు మొన్న తెలుసుకొని మళ్ళీ టాప్ లిస్ట్లో నిలిచిండు శివాజీ బ్రో కాబట్టి శోభా శెట్టిని ఎలిమినేట్ చేసేయండి భయ్ ఈ వీక్ టేస్ట్ తేజ పరిస్థితి ఏంది టేస్ట్ తేజ ఎంటర్టైన్మెంట్ బ్రో ఎంటర్టైన్మెంట్లో తోపు ఆయన ఇప్పుడు ఉన్న మన బిగ్ బాస్ సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఎవరైనా అంటే పక్కా టేస్ట్ తేజ అని చెప్పొచ్చు కొంతమంది ఏమంటారు టేస్ట్ తేజ ఓన్లీ తిని పడుకుంటాడు ఏం చేస్తలేడు అసలు ఇప్పుడున్న బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ లేదు ఇంతకుముందు జబర్దస్త్ వాళ్ళు వస్తారు మంచి మంచి మూవీస్ వాళ్ళు వస్తారు అసలు అందరు స్క్రాప్ట్ కల్లా తెచ్చి బిగ్ బాస్లో పెట్టారు ఒక్కొక్కడు ఎవరికి ఏమి ఎవరికి ఎవరు తెలియదు ఆ సీరియల్ వాళ్ళని పట్టుకొచ్చారు ఆ సీరియల్ బ్యాచ్ మొత్తం ఇప్పుడు కొంతమంది వాళ్ళే వాళ్ళని పట్టుకొచ్చారు ఎవరిని చూస్తారు ఆ పల్లవి ప్రశాంత్ బ్రోను శివాజీ బ్రో వాళ్ళే తప్ప ఇంకా ఎవరిని చూస్తలేరు బ్రయ్య ఇది మాత్రం పక్క బిగ్ బాస్ కు సీరియల్ తప్పితే బయటలు దొరకలేరు అంటారా అంతే పక్క చెప్తున్నా కదా అసలు శివాజీ బ్రో ఒక్కడు మా ఆర్టిస్టులే పెడతారు అవునవును ఎందుకంటే కామన్ గా వచ్చినోడు ఎంతో ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నాడు ఈ సీరియల్ ఏందో ఈ సీరియల్లో ఏమైందో మాత్రం మొత్తం ఆ గ్రూప్ ఈజం ఆడతారు మొత్తం మన సింహం తోటి సింహం ముందు పోతే వెనక నుంచి కుక్కలు వచ్చినట్టు మన వాళ్ళు గ్రూప్ ఈజంతో మరుగుతారు మొత్తం మన శివాజీ పైన ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ బయట ఎంత క్రేజ్ ఉందని తెలిసి తెలుసు 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 వీళ్ళు పల్లవి ప్రశాంత్ జాగ్రత్తగా ఉంటారంట 100% ఇంతకుముందు రతిగా ఫైర్ అయింది మన ప్రశాంత్ పైన ఎలిమినేట్ అయింది షకిల ఫైర్ అయింది ఎలిమినేట్ అయింది ఎవరైతే ప్రశాంత్ తోడు పెట్టుకుంటారో వాళ్ళు మాత్రం పక్కా ఎలిమినేట్ భయ ఇది మాత్రం పక్కా శివాజీ జోలీ కానీ ప్రశాంత్ జోలీకి మాత్రం రాకూడదు వచ్చినారంటే వాళ్ళు అంతేగా వాళ్ళు ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ లెక్క తయారయ్యారు వాళ్ళని తలిగిరంటే అంతేగా ఈసారి అమర్దీప్ వెళ్తారంటారా అమర్దీప్ టఫ్ 3 టాప్ 5 కంటెస్టెంట్స్ ఎందుకంటే అంత గేమ్ పరంగా ఇస్తుండే కానీ ఆ మాటలు అగ్రెసివ్ అనేది కొంచెం ఆయనకు మైనస్ ఇస్తుంది ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ అమర్దీప్ వెళ్ళిపోయారు అమర్దీప్ అవునవునవును అర్జున్ చెప్పేసిండు తన సొంత ఫ్రెండే కానీ ఆయనకు ఎనిమిగా తయారయ్యాడు అర్జున్ సపోర్ట్ ఇచ్చిండు నువ్వు ఆయన మైనస్లో ఆయన చెప్తే ఆయన రివర్స్ అవుతుండు మళ్ళీ అమర్దీప్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కాగానే మళ్ళీ చెప్తాడు మనం సారీ నా మిస్టేక్ మాటలు వస్తలేవు ఆయనతో మాట్లాడితే తడబడితే నాగార్జున మాట్లాడితేనేమో తడబడుతుండు ఈడ మాట్లాడితేనేమో మన కంటెస్ట్ పైన ఎగురుతున్నాడు మనోడు నాగార్జున మాట్లాడితే అసలు చిన్న ముక్క నోట్లో కానీ మాట కూడా వస్తలేదు ఈసారి ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఈసారి ఎలిమినేషన్ ఒక ఆమె క్రయింగ్ బాగా ఏడుస్తుంది ఆమె ఎలిమినేట్ అయిపోతుంది భయ్య పక్క కాదు ఇంకొక ఆమె వచ్చింది కొత్త ఆమె కొత్త ఆమె వెళ్ళిపోతే ఆమెనే వెళ్తుంది పక్క ఇంకా లేదంటే శోభా శెట్టి 100% శోభా శెట్టి ఎలిమినేట్ అయితే బాగుంటుంది ఎందుకంటే లాగ్ చేస్తుంది మొత్తం సీరియల్ మొత్తం ఇలా సీరియల్ నటన తెచ్చి ఇలా ఆడుతుంది